ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి రాజకీయ భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ పార్టీ పరంగా తన గుర్తింపు కోసం చేస్తున్నటువంటి పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అయినట్టుగా అవగతం అవుతా ఉన్నది. ఎందుకంటున్నానంటే ఈ మాట, పాదయాత్ర సందర్భంగా వ్యక్తిగత దూషణలు పూర్తి అసత్యాలు తప్ప ఎలాంటి ప్రజలకు ఉపయోగపడేటటువంటివి, తాము ఏమి గతంలో ఏమి తప్పులు చేశాం, మరి పశ్చాత్తాపం కానీ భవిష్యత్తులో తాము అధికారంలోకి వస్తే వాటిని ఎలా సరిచేసుకుంటామనే సందేశం కానీ ఏమి ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఎంతసేపటికి అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులాగా బాబాయ్ హత్య, జగన్మోహన్ రెడ్డి గారిని వింత వింత పేర్లతో పిలవటం, జైలు జీవితం గురించి ప్రస్తావన చేయటం, ఎవరు పెట్టించారు ఆయన జైల్లో, మీరు కాదా లేఖలు రాసి, మీరు కాదా తప్పుడు సమాచారాన్ని ఇచ్చి, మీరు కాదా సిబిఐని ప్రభావితం చేసి, మీరు కాదా కాంగ్రెస్తో కొమ్మక్కయ్యి, ఇవన్నీ ప్రజలు ఆలోచించరా? వీటి వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా? ఇది ఎన్ని విమర్శలు చేసినా కానీ మరి వాటన్నిటినీ కూడా ఎన్ని తప్పుడు కథనాలని ప్రజల మెదళ్ళలోకి ఎక్కించినా కానీ ప్రజలు మీకు బుద్ధి చెప్పి ఆయన్ని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత కూడా మీరు పదే పదే అదే మాటలు చెప్తే ఏమన్నా ఉపయోగం ఉందా? ఏమి భాష వాడతావు, ఎంత బూతులు మాట్లాడతావు, ఒక్క బూతు మాట్లాడినా కానీ నోటి వంట మాట జారినా కానీ మా తల్లి ఎక్కడ బాధపడుతుందో అలాంటి పెంపకం నాది అంటావు. నీ పెంపకంలో ఎలాంటిదో నీ నోటి వెంట వచ్చేటటువంటి దుర్గంధాన్ని బట్టి, నీ ఓటి వెంట వచ్చేటటువంటి దుర్భాషను బట్టి అర్థమవుతా ఉంది. మీ మామ వాళ్ళు ఎట్లా మాట్లాడతారో ఆడవాళ్ళని గురించి కానీ, సమాజాన్ని గురించి కానీ, ఎదుటి పార్టీల కార్యకర్తలను గురించి కానీ నీవు అంతకన్నా నీచంగా మాట్లాడుతూ ఉన్నావు, చాలా చండాలంగా మాట్లాడుతూ ఉన్నా. ఇక అసత్యాల విషయానికి వద్దాం. పోలవరం ప్రారంభించింది మేమే, పూర్తి చేసేది మనమే. ప్రారంభించింది మనమే, పూర్తి చేసేది మనమే. ఎవడి చెవుల్లో పువ్వు పెడతావయ్యా నువ్వు? పోలవరం ప్రాజెక్టు ఇందిరాసాగర్ పేరుతోటి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రారంభించిన వాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈ రాష్ట్రంలో పాలు తాగి పసివాడికి కూడా తెలుసు లోకేశం, నీకు తెలియదు. నీకు తెలియదు ఆ సంగతి, నీకు తెలియదు. రాజశేఖర రెడ్డి గారు పోలవరం కాలువలకు సంబంధించి 80% తవ్వకాలు కూడా పూర్తి చేసి మరి దాదాపు 5,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. దాన్ని ప్రారంభించింది రాజశేఖర రెడ్డి గారు. ప్రారంభించింది మేమే, పూర్తి చేసేది మేమే. ఏం కలలకంటున్నావా నువ్వు? ఇక మళ్ళీ రాజకీయాల్లో మీ తెలుగుదేశం పార్టీ అనేది అధికారంలోకి వస్తుందనేది ఏం పిచ్చి కలలు మీరు కంటావు? ఎలా ఎక్కడి నుంచి వస్తుంది అధికారంలోకి అంటే, మేము అధికారంలోకి వస్తే పొడుస్తాం, మేము అధికారంలోకి వచ్చే చంపేస్తాం, మేము అధికారంలోకి వచ్చే కక్ష తీర్చుకుంటాం అంటే, కక్షలు తీర్చుకునే వాళ్ళకి, కత్తులతో పొడిచే వాళ్ళకి, రక్తంతో దాహంతో నిండే వాళ్ళకి మీకు మళ్ళీ అధికారం ఇస్తారా? మీకు అధికారం ఇస్తారా? పోలవరము ప్రారంభించింది మీరా? సిగ్గు అనిపించదా అబద్ధం చెప్పుకోవడానికి? అబద్ధం చెప్పుకుంటే ప్రజలు మీరు వెళ్ళిపోయినాక నవ్వుకుంటారు, మీరు చెప్పే మాటలు విని నవ్వుకుంటారు అనేటటువంటి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నీవు చెప్పుకుంటా పోతే ఇంకొకటి ఇంకోటి ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే, నీవు నీకు అందరు కూడా పప్పు అని ఎందుకు పేరు పెట్టారు? ఈ ఒక్కదాన్ని బట్టి హైదరాబాద్కి 1994 ముందు గుర్తింపేలేదా?
1994కు ముందు గుర్తింపు లేదు, మీ నాన్న వచ్చిన మీ 94కు ముందు రాళ్ళు రప్పల, మీ నాన్న వచ్చి హైదరాబాద్ రాళ్ళు రప్పల్ని సుందర భవనాలుగా మార్చారా? ఇంతే ఉంటది అమరావతి రాజధాని, అక్కడ తుప్పలు కాదు. ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ ఆ టీవీల్లో కానీ చూస్తే అక్కడ ఆకాశ హార్మ్యాలు ఉన్నట్టుగా అక్కడ బిల్డప్ ఇచ్చారు, చూయించారు, అన్ని టీవీల్లో చూయించారు, బ్రహ్మాండమైనటువంటి గ్రాఫిక్స్ పండించారు. అక్కడేమో తుప్పలు బీళ్ళు తప్ప ఏమి లేవు. అట్లాగే సుందరమైనటువంటి భవనాలు ఉన్నటువంటి 400 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి హైదరాబాద్ నగరాన్ని మీ నాన్నగారు నిర్మించారని చెప్పుకోవటానికి సిగ్గు శరం ఏమైనా ఉందా? మీ నాన్నగారి కన్నా ముందు బహుశా మీ నాన్నగారు నిక్కర్లు వేసుకున్న రోజుల్లోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు హైదరాబాద్ నగరాన్ని భారతదేశపు 2వ రాజధానిగా ప్రకటించాలి అని చెప్పారు. హైదరాబాదు నగరం ఆ రోజు ఉన్నటువంటి స్థాయిని స్థానాన్ని గుర్తించి భారతదేశానికే 2వ రాజధానిగా ప్రకటించాలని చెప్పారు లోకేష్. మీరు చెప్పుకునేటటువంటి హైటెక్ సిటీ మీ పుణ్యం కాదు, ఎవడికో పుట్టిన బిడ్డను మాది అని చెప్పుకునేటటువంటి మీ బాబు కొడుకులను చూసి జనం సిగ్గుతో చస్తున్నారు. ఆ హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసింది రాజీవ్ గాంధీ గారి ప్రమేయంతో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఏం మాట్లాడతారా మీరు? రాజశేఖర రెడ్డి గారే పునాది వేసి, రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేసినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు మాది మాది అని చెప్పుకుంటారు. ఏమన్నా ఏమన్నా అర్థం ఉందా? అసత్యాలకి అబద్ధాలు చెప్పుకుంటా పోతే ప్రజలు ఎందుకు నీ మీటింగ్లకి ఎవరు రావటం లేదు? నీ పాదయాత్రలో నీతో కలిసి పట్టుమని 10 మంది కూడా ఎందుకు రావట్లేదు? మీరు పెట్టుకున్నటువంటి సొంత సెక్యూరిటీ, మీరు పెట్టుకున్నటువంటి ఆర్గనైజర్స్ ఒక 400-500 మంది తప్ప ప్రజలు కనీసం పట్టుమని 10 మంది కూడా ఎందుకు రావట్లేదు? ఎందుకే రావట్లా? ఇప్పటికన్నా జ్ఞానోదయం తెచ్చుకొని నీకు నీ పాదయాత్ర వల్ల నీకు కానీ నీ పార్టీకి కానీ మేలుకు కన్నా కూడా నెగటివ్ షేడ్సే ఎక్కువగా వస్తుంది. ఏం అబద్ధాలు చెప్తావు? ఎందు బంధుల పేర్లు చెప్పావు, భూమ్ 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 వీరు, ప్రెసిడెంట్స్ మెడల్, స్పెషల్ స్టేటస్, ఏవో పేర్లు చెప్పావు. ఇవన్నీ ఇచ్చిన పర్మిషన్లు ఇచ్చింది ఎవరు? డేట్లతో సహా మీ నాన్న కాదా? అంటే ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళలాగా అమాయకుల్లాగా కనపడుతున్నారు నీకు? మీరు చేసిన తప్పులన్నింటినీ ఎదుటి వాళ్ళ మీద తోస్తే కరెంటు బిల్లులు పెంచుతున్నారు అంటారు. కరెంటు బిల్లులు పెంచడానికి డిస్కమ్లకు 1000 కోట్ల రూపాయలు దోచిపెట్టి వాటిలో పర్సంటేజ్ల కోసం కమిషన్ల కోసం మీ నాన్న చేసిన తప్పు కదా 22,000 కోట్ల రూపాయలు. 22,000 కోట్ల రూపాయలు మీ నాన్న పెండింగ్ నుంచి పోతే, డబ్బులు కట్టే పరిస్థితి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీర్చింది. ఆ 22,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు కానీ తీర్చి ఉండకపోతే, మీరన్నట్లుగా మీ పత్రికలు రాసినట్టుగా ఆంధ్రజ్యోతిలో ఇదిగో రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ కరెంటు ఉండదు, ఎల్లుండి నుంచి ఆంధ్రప్రదేశ్ కరెంటు ఉండదని ఎన్నోసార్లు కరెంటు ఉండకుండా పోవాలని చెప్పేసి ఆశపడినటువంటి మీ వ్యాఖ్యలు నిజమై ఉండే కొద్దో గొప్ప ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు పెంచకుండా వాళ్ళకి 22,000 కట్టకుండా ఉంటే ఇంకా రైతుల గురించి మాట్లాడతారా? రైతులకి మీరు అన్ని ఇచ్చారా? ఏమిచ్చారు? ఏమిచ్చారు రైతులకి? ఏమిచ్చారు మీరు రైతులకి? ధాన్యం కొనుగోలు చేసినటువంటి డబ్బులు, పెండింగ్లు మీరు పెట్టిపోయినటువంటి పెండింగ్లు 1,100 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా బాబు? ఆత్మహత్యలు చేసుకొని మీ టైంలో చచ్చిపోతే రైతులు 489 మంది రైతులకి మీరు 5 లక్షలు ఇస్తామని 5 పైసలు ఇవ్వకపోతే 5 లక్షలు కాదు అని దానికి ఇంకో 2 లక్షలు కలిపి
7 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి 489 మందిని మీరు వదిలేసినటువంటి కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత డబ్బులు ఇచ్చాడయ్యా బాబు. లోకేష్ అబద్ధాలు చెప్పుకుంటా పోతే ప్రజలు నమ్ముతారు అని అనుకుంటే ఇంతకన్నా అమాయకత్వం మరొకటి లేనే లేదు. ఇంతకన్నా ఈ అసత్యాలు, వ్యక్తిగత దాడి, వ్యక్తిగత దూషణలు జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడితే మనకు మైలేజ్ వస్తుందిలే అనుకుంటే నిన్ను కాస్త అధక పాతాళ్ళలోనికి తొక్కి వేస్తారు తప్ప ఏమాత్రం నీ యొక్క బోగస్ యాత్ర వల్ల, నీ యొక్క బూతుల వల్ల, నీ యొక్క అసహనం వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగేది ఏమి లేదు. ఇప్పటికైనా తెలుసుకో,